మరోవైపు విశాఖలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఏడాది కాలంగా విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 29 పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన సుమారు 22,000 కేజీల గంజాయిని కాపులపాడ డంపింగ్ యార్డ్ వద్ద దహనం చేశారు. విశాఖలో గంజాయి నిర్మూలనకు ఎస్ఈబి ఆధ్వర్యంలో అనేక చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు అంటున్నారు. యువత గంజాయి అక్రమ రవాణా వైపు వెళ్లకుండా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంటున్న ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావుతో మా విశాఖ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. గంజాయి అక్రమ రవాణాపై విశాఖ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఏడాది కాలంగా విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 22 పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు అదేవిధంగా షబ్బులో ఉన్న 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 22,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు కాపులపాడ ప్రాంతం వద్ద ఈ గంజాయిని అయితే దహన కార్యక్రమం అయితే చేయడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమంలో విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీకాంత్తో పాటు సెబ్ అధికారులు కూడా పాల్గొనడం అయితే జరిగింది. ఇప్పుడు మనతో పాటు సెబ్ అడిషనల్ ఎస్పీ ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈరోజు ఎంత కేజీల గంజాయి ధ్వంసం చేయడం జరిగింది, ఇది ఎక్కడెక్కడ పట్టుబడడం జరిగింది? మొత్తం విశాఖపట్నం సిటీ పోలీస్ ఎస్సీబీ రెండు కలిసి 518 కేసుల్లో 9 కోట్ల పైగా విలువ కలిగినటువంటి గంజాయి, హ్యాషిస్ ఆయిల్ మరియు కుకీస్, గాంజా కుకీస్ని ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది కోర్టు ఆదేశాల మేరకు. అయితే ఇది విశాఖపట్నం సిటీతో అంటే కొరాపుట్ వివిధ రూరల్ ఏరియాస్ నుండి ఇది రావడం జరుగుతూ ఉంది. సిటీ పోలీస్ మేము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చాలా టఫ్గా వర్క్ చేసి దీన్ని సిటీలో హోల్డ్ చేయడం జరిగింది. సార్, అయితే ముఖ్యంగా ఈ గంజాయి రవాణా అనేది ఏజెన్సీ ప్రాంతం నుంచి అయితే రావడం జరుగుతుంది, అక్కడి నుంచి వచ్చే సమయంలో మీరు ఎటువంటి చర్యలు తీపడుతున్నారు, ముఖ్యంగా చెక్ పోస్టుల విషయంలో ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు? ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చేటప్పటికి ఇది ముఖ్యంగా ట్రైన్స్, బస్సులు, ఆటోల్లో ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. మన రూట్ వాచ్ చాలా టఫ్గా ఉంటుంది, ప్రతి చెక్ పోస్ట్లో కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ నుండి అవకాశం ఉన్నంతవరకు తప్పించుకునే పోయే ప్రసక్తే లేదు, దానిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. సరే, అయితే ముఖ్యంగా విశాఖపట్నాన్ని ట్రాన్సిట్గా మార్చుకొని ఇక్కడ నుంచి ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా గంజాయిని అయితే రవాణా చేస్తున్నారు, దీనికి సంబంధించి దీని నిర్మూలనకు సంబంధించి సెప్పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రభుత్వం వారు 14500 టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, డ్రగ్స్ కానీ, గాంజా కానీ, ఎటువంటి ఈవెంట్స్కి సంబంధించి ఉన్నా 14500 నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే కాలర్ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది, అలాగే వాటి మీద తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, అయితే న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్నాయి, ఈ నేపథ్యంలో సెప్పరంగా ఈ గంజాయి రవాణా కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ కావచ్చు, నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా పబ్స్ ఏవైతే ఉన్నాయో పబ్స్లో కానీ బార్స్లో కానీ ఆ యజమానులందరికీ కూడా ఆల్రెడీ మీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ ఎవరు కానీ ఎటువంటి డ్రగ్ కల్చర్ కానీ ఈ గాంజా కల్చర్ని కానీ కోఆపరేట్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఆ మేనేజ్మెంట్ కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సరే, అయితే ముఖ్యంగా ఈ గంజాయి అక్రమ రవాణా కావచ్చు, సేవించడం విషయంలో కావచ్చు, యువత ముఖ్యంగా ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు అనేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? యువతకి ఆల్రెడీ మేము ప్రతి ఒక్క యూనివర్సిటీ క్యాంపస్లోను కాలేజెస్లో కూడా మేము ఈ 14500 నెంబర్ క్యాంపెయిన్తో పాటు యాంటీ డ్రగ్ దానిపై అవగాహన కార్యక్రమాలు కూడా కంటిన్యూస్గా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ 250 పైన ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. యువతకి తల్లిదండ్రులకి మేము ఇచ్చే సమాచారం ఏంటంటే వీటికి దూరంగా ఉండడం మంచిది, ఒకసారి దీనికి గనక అలవాటు పడితే లైఫ్ కండెమ్ అయిపోతుంది, ఎడ్యుకేషన్ కూడా పోతుంది, ఫ్యామిలీ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలపైన కొంచెం వాచ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి ఏదైతే విశాఖలోని గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి సెప్పరంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి అయితే సెబ్ అడిషనల్ ఎస్పీ అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా యువత గంజాయి అక్రమ రవాణా కావచ్చు సేవించడం విషయంలో, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆ యువతపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి అయితే సెబ్ ఎస్పీ అయితే సూచనలు ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మూర్తితో రమేష్, స్వతంత్ర న్యూస్, విశాఖపట్నం.